శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానిక అయ్యప్ప శంకర్ రెసిడెన్సీలో ఆర్ఎంపీ పిఎంపీలకు మెడ్కోవర్ హాస్పిటల్ శ్రీకాకుళం డాక్టర్స్ డే సమకాలీన వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ వైద్యులకు అవగాహన ఇస్తూ సభ్యులు అడిగిన అభిప్రాయాలకు వివరాలు తెలిపారు. దుప్పాడ ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్ రంగనాథరావు, డాక్టర్ బాడన రామకోటేశ్వరరావు, డిఎన్బి పీడియాట్రిక్స్ సందీప్, ఎండి కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ కె ప్రకాష్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ ఆర్ ప్రశాంత్ తదితరులు హాజరయ్యారు. ఆవేశం వచ్చేయడం, ఆటలు వేయకపోవడం, ఏదైనా చిన్న వాంతులు, ఒళ్ళంతా దురదలు వచ్చేయడం, ఇవి మనకి డయాలసిస్ కోసం ఇండికేషన్స్. అంటే ఈ పేషెంట్స్ లో డయాలసిస్ స్టార్ట్ చేయాలి. కాకపోతే కొందరు పేషెంట్స్ అది 5 పాయింట్లకి వచ్చేస్తుంది. అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఇప్పుడు మనం మెడికవర్ శ్రీకాకుళంలో జరుగుతుంది. గ్యాస్ట్రెంట్రాలజీ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఏంటి అంటే, ఇంతవరకు మనం చూసాం ఏదైనా వస్తే గ్యాస్ట్రిక్ సమస్య, ఎండోస్కోపీ, శ్రీకాకుళంలో వేరే వేరే సర్జన్స్ చేస్తుండేవారు. బట్ ఏదైనా బ్లీడింగ్ ఉన్నా ఈఆర్సీపీ కావాలి, అడ్వాన్స్డ్ సేవలు ఏం కావాలన్నా వైజాగ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా అన్నీ కూడా మెడికల్లో జరుగుతుంది. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మన జిల్లాలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మన ఏరియాలో తక్కువే కానీ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, కొందరికి సడన్గా వస్తుంది కిడ్నీ ప్రాబ్లం, అంటే ఫీవర్స్, డీహైడ్రేషన్, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఇలా వచ్చిన వారికి సడన్గా వస్తుంది. వీళ్ళు ఏంటంటే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనం ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చేటప్పుడు